హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఐ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం 100 రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే మన ఈ వీడియో సిరీస్ లో మరికొన్ని ప్రతిరోజు మాట్లాడే మాటల్ని, తెలుగు మాటల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం. ఇప్పటికే మనం ఈ సిరీస్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏవి చూడనట్టయితే 9603339977 ఈ నెంబర్ కి వాట్సాప్ లో ప్లేలిస్ట్ PLAY ప్లే LIST లిస్ట్ ప్లేలిస్ట్ అని టైప్ చేసి మాకు వాట్సాప్ చేసినట్టయితే మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. మీరు సిరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ లో చక్కగా చూస్తూ నేర్చుకోగలుగుతారు. స్టార్ట్ చేద్దాం మరి. నీవు అతన్ని చూసావా? నీవు తుమ్ అంటే నీవు అని వస్తుంది, మీరు అని వస్తుంది. అతన్ని ఉసే దేఖా క్యా, ఎప్పుడైతే పాస్ట్ అడుగుతున్నామో చూసావా అని నే ప్రత్యయాన్ని యాడ్ చేస్తాం. తుమ్నే ఉసే దేఖా క్యా, లేదా ఆమెను చూసావా? తుమ్నే ఉసే దేఖా క్యా, నీవామెను చూసావా లేదా అతన్ని చూసావా లేదా దానిని అని చెప్పినప్పుడు కూడా ఉసే అని చెప్పొచ్చు. ఒక థింగ్ కోసం చెప్పినప్పుడు కూడా ఉసే అని చెప్పొచ్చు. తుమ్నే ఉసే దేఖా క్యా, నువ్వు అతన్ని చూసావా లేదా ఆమెను చూసావా దాన్ని చూసావా? ఇసే దేఖా క్యా, ఇతన్ని చూసావా, ఈమెను చూసావా లేదా దీన్ని చూసావా? ఓకే, తుమ్నే ఉసే దేఖా క్యా, నువ్వు అతన్ని చూసావా? హ్యావ్ యూ సీ హిమ్? నెక్స్ట్ వన్, అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. అవసరాన్ని జరూరత్ అని చెప్పొచ్చు. జరూరత్ నహీ హే, లేదా ఐ డోంట్ వాంట్ అన్నప్పుడు నహీ చాహియే అని చెప్పొచ్చు. నహీ చాహియే అంటే వద్దు అని, లేదా జరూరత్ నహీ హే, అవసరం లేదు. నెక్స్ట్ వన్, నేను చేయనా? షల్ ఐ డూ ఇట్? క్యా మే కరు? క్యా అనేది ఎప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు క్యాతో క్వశ్చన్ స్టార్ట్ చేస్తాము. క్యా మే కరు, నేను చేయనా? మే కరు క్యా, నేను చేయనా? సేమ్ నేను వెళ్ళనా ఎలా చెప్తాం? క్యా మే జావు, నేను వెళ్ళనా? నేను తిననా? క్యా మే కావు, ఖానా అంటే తినట కదా. క్యా మే కావు, నేను తిననా? క్యా మే బోలు, నేను మాట్లాడనా? క్యా మే సోవు, నేను నిద్రపోనా? క్యా మే ఆవు, నేను రానా? ఠీకే, ఐసా అబ్ బి కోషిష్ కీజియేగా. నెక్స్ట్ వన్, అతను ఎప్పుడూ ఆలోచించలేదు. ఉస్నే కభీ నా సోచాతా, ఉస్నే అతను కభీ అంటే ఎప్పుడూ కూడా, సోచన అంటే ఆలోచించట, నా సోచన ఆలోచించకపోవడం, ఆలోచించలేదు నా సోచ. పాస్లో చెప్తున్నాం కనుక తా యాడ్ చేస్తాం. ఉస్నే కభీ నా సోచాతా, అతడు ఎప్పుడూ ఆలోచించలేదు. ఉస్నే ఇస్కే బారేమే కభీ నా సోచాతా, అతడు దీని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఉస్నే అపనే భారేమే కబీనా సోచాతా, అతడు అపనే భారేమే తన గురించి కబీనా సోచా ఎప్పుడూ ఆలోచించలేదు. ఉస్నే హమారే భారేమే కబీనా సోచా, అతడు మా గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఠీకే, ఆప్ బి ఐసా ఏక్ సెంటెన్స్ కో లేకర్ కుచ్ అలగ్ అలగ్ తరీకో మే ప్రాక్టీస్ కీజియే. థోడా ఆసన్ లగేగా ప్రాక్టీస్ కర్నే మే ఔర్ థోడా ఫ్లూయెన్సీ భీ బఢ్ జాయేగీ. ఏక్ సెంటెన్స్ కో లీజియేగా ఔర్ ఏక్ ఏక్ శబ్ద బదల్ కర్ 10-5 బార్ ప్రాక్టీస్ కీజియే. లేదు ఇలా ప్రాక్టీస్ చేయడం ఇబ్బంది అవుతుంది, లేదా మాతో మాట్లాడడానికి ఎవరు లేరనుకుంటే గనక మా విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ ఎవ్రీ మంత్ 25th అవైలబుల్ ఉంటాయి. ఒక ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. తెలుగు టు హిందీ స్పోకెన్ హిందీ ఫుల్ కోర్స్ బుక్ అవైలబుల్ ఉంది. అదేవిధంగా 3000 సెంటెన్సెస్ అంటే ఈ 100 డేస్లో ఏదైతే కోర్స్ ఇస్తున్నామో దానికి సంబంధించి ప్రతి సెంటెన్స్ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 భాషల్లో మా దగ్గర అవైలబుల్ ఉంది. బుక్ ఆర్డర్ చేయాలన్నా, స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలన్నా వెంటనే కాల్ చేయండి 9600333997. చలియే నెక్స్ట్ వన్, ఏం తెలీదు, డోంట్ నో ఎనీథింగ్. కుచ్ బీ నహీ మాలూమ్, కుచ్ భీ ఏమీ కూడా, నహీ మాలూమ్ తెలియదు, దీన్ని నహీ పతా యా నహీ జాంతా. ముజే కుచ్ భీ నహీ మాలూమ్, నాకేం తెలీదు. మే కుచ్ భీ నహీ జాంతా, నాకేమీ తెలీదు. ముజే కుచ్ భీ నహీ పతా, నాకేం తెలీదు. ఐసా తీన్ అలగ్ అలగ్ తరుకోమే ఆప్ బి కోషిష్ కీజియే. అలాగే మీరు ఈ సెంటెన్సెస్ నోట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్టయితే మీకోసం ప్రింటెడ్ మెటీరియల్ రెడీగా ఉంది. ఈ మెటీరియల్ తీసుకుని మీరు చక్కగా మీ అంతటా మీరుగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి బుక్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది, కాబట్టి బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి 9603
3339977 ఈ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ బుక్ అని టైప్ చేయండి, లేదనుకుంటే ఒకసారి కాల్ చేసి ఈ బుక్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి. ఈ వీడియో సబ్స్ ఈ సిరీస్ మీరు ఫాలో అవుతున్నట్టయితే ఈ బుక్లో ఏముంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సేమ్ ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మీకు బుక్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే మీ కోరిక ఏంటి? సో వాట్ ఈజ్ యువర్ విష్? తో అయితే అన్నప్పుడు తో అనేదంతా స్టార్ట్ చేస్తాం. తో అంటే అయితే. మీ కోరిక, తుమ్హారి ఇచ్ఛా, ఇచ్ఛా అంటే కోరిక. ఏమిటి క్యా? హే, ఉన్నది. తో తుమ్హారి ఇచ్ఛా క్యా హై? అయితే ఈ కోరిక ఏంటి? తేరే ఇచ్ఛా క్యా హై? నీ కోరిక ఏంటి? సింగులర్ మే హో తో తేరీ ఇచ్ఛా క్యా హై? అగర్ తోడా రెస్పెక్ట్ దేనా ఆప్సే బడే హే తో తుమ్హారి యా ఆప్కి? తో తుమ్హారి ఇచ్ఛా క్యా హై యా తో ఆప్కి ఇచ్ఛా క్యా హై? అయితే మీ కోరిక ఏంటి? అగలా వాక్, నీ టాలెంట్ మెరుగుపరచుకో. అప్పనే హునర్ కో నిఖార్నా. హునర్, హునర్ కా మతలబే టాలెంట్. నీ టాలెంట్ పెంచుకో. హునర్ బడావో, హునర్ బడావో, అప్పనే హునర్ బడావో. నీ టాలెంట్ పెంచుకో. అప్పనే అందరికీ హునర్ బడావో, నీలోని టాలెంట్స్ పెంచుకో. అప్పనే హునర్ కో నిఖార్నా, నీ టాలెంట్ని మెరుగుపరచుకో. సమయం నిర్ధారించు. సెట్ ద టైం అంటే ఒక టైం పెట్టు అని. సమయ నిర్ధారిత్ కరో, సమయ్ తయ్ కరో యా నిర్ధారిత్ కరో. నాకు ఒక సందేహం ఉంది. ఐ హ్యావ్ డౌట్. ముజే సందేహ హే, ముజే సందేహ హే, లేదా ఒక అన్నప్పుడు ఏక్ అని చెప్పి ముజే ఏక్ సందేహ హే. క్యా బోలోగే? ముజే ఏక్ సందేహ హే, నాకు ఒక అంటే ఒక డౌట్ ఉంది అని. నెక్స్ట్ వన్, నాకు అనిపిస్తుంది. ఐ థింక్ సో, అంటే నాకు అలా అనిపిస్తుంది. ముజే ఐసా లగ్తా హే, ఐసా లగ్తా హే. ముజే నాకు, ఐసా అంటే అలా అని, వేసా అంటే ఇలా, ఐసా అంటే అలా. ఐసా వేసా దోనో ఇస్తమాల్ కర్ సక్తే. ముజే ఐసా లగ్తా హే, సచ్చే నాకు అలా అనిపిస్తుంది, నిజమేనా? ఆప్కో కేసా లగ్తా హే, మీకు ఎలా అనిపిస్తుంది? ముజే ఐసా లగ్తా హే, నాకు ఇలా అనిపిస్తుంది. యా ముజే టీక్ లగ్తా హే, నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. అగలా వాక్, నేను వేచి ఉండలేను. మే ఇంతజార్ నహీ కర్ సక్తా. ఇంతజార్ కన్నా మతలబ్ వేచి ఉండుట. ఇంతజార్ వెయిటింగ్, మే నేను అంటే ఇంతజార్ నహీ కన్నా వేచి ఉండకపోవడం. సక్తా, సక్ అంటే ఉండగలను, ఉండలేనని. ఇక్కడ ఇక్కడ పాసిబిలిటీని చెప్తుంది. కెన్నన్ అర్థంలో చెప్తాం. మే ఇంతజార్ నహీ కర్ సక్తా, నేను వేచి ఉండలేను. మే ఇంతజార్ కర్ సక్తి హూ, నేను వెయిట్ చేయగలను. మే ఇంతజార్ కర్ సక్తి హూ ఆప్కే లియే, నేను మీ కొరకు వెయిట్ చేయగలను. మే ఇంతజార్ కర్ సక్తి హూ ఖానే కే లియే, నేను తినడం కోసం వెయిట్ చేయగలను. మే ఇంతజార్ నహీ కర్ సక్తా, ఇప్పుడు నేను ఇంకా వెయిట్ చేయలేను. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళొచ్చు ఇంకా. యు మే గో నౌ. తుమ్ జా సక్తి హో, తుమ్ జా సక్తి హో, అదే మీరు వెళ్ళొచ్చు అన్నాం అనుకోండి. అబ్ జా సక్తే హే, అగర్ ప్లూరల్ మే ఇస్తమాల్ కర్నా హో తో అబ్ జా సక్తే హే, అగర్ సింగులర్ మే బోల్నా హో తో తుమ్ జా సక్తే హో. అదే నేను వెళ్ళవచ్చా, నేను వెళ్ళవచ్చా అని అడుగుతున్నాను. క్యా మే జా సక్తి హూ, క్యా మే జా సక్తి హూ, నేను వెళ్ళొచ్చా? తుమ్ జా సక్తే హో, నువ్వు వెళ్ళొచ్చు. మీకు ఏమైనా తెలుసా, అంటే ఏదైనా అంచనా ఉందా దీని కొరకు? ఎనీ గెస్? క్యా అప్కో అందాజా హే? అందాజా అంటే గెస్. మీరు గెస్ చేయగలరా ఏం జరుగుతుందో? క్యా ఆప్ అందాజా లగా సక్తే క్యా హోగా? ఇస్కా నతీజా క్యా హోగా? కోయి అందాజా హే? ఇస్కా నతీజా క్యా హోగా, అంటే దీని పరిణామం ఎలా ఉంటుందో కోయి అందాజా హే? ఏమైనా గెస్ చేయగలరా? ఏదైనా అంచనా ఉందా? కోయి అందాజా హే క్యా ఇస్మే? ఏమైనా అంచనా ఉందా దీనిలో? క్యా ఆప్కో అందాజా హే? మీకు ఏమైనా అంచనా ఉందా? మీరు ఏమైనా గెస్ చేయగలరా? ఓ కహా గయి హోగి, క్యా ఆప్కో అందాజా హే? ఓ కహా గయి హోగి, ఆమె ఎక్కడికి వెళ్ళిందో క్యా ఆప్కో అందాజా హే? మీరేమైనా గెస్ చేయగలరా? ముజే కోయి అందాజాని, నాకేం తెలీదు. మళ్ళీసారి కలుద్దాం. సీ నెక్స్ట్ టైం. అగ్లీ బార్, మరలాసారి అంటే అగలి అంటే నెక్స్ట్ టైం అని. నెక్స్ట్ టైం అగ్లీ బార్ మిల్తే హే యా మిలేంగే హే? మరలా కలుద్దాం, అగ్లీ బార్ మిలేంగే, అబ్కే లియే జాయింగే, అగ్లీ బార్ మిలేంగే, ఇప్పటికి వెళ్దాం, నెక్స్ట్ టైం కలుద్దాం. అగ్లీ బార్ జరూర్ మిల్నా, నెక్స్ట్ టైము ఖచ్చితంగా కలవాలి. అగ్లీ బార్ జరూర్ మిల్నా, నెక్స్ట్ టైం ఖచ్చితంగా కలవాలి. పిచ్లీ బార్ అంటే పోయినసారి, అగ్లీ బార్ అంటే రాబోయే అంటే నెక్స్ట్ టైం అని, ఫ్యూచర్. అగ్లీ బార్ పిచ్లీ బార్ లాస్ట్ టైం. నేను ఇది చూసేసాను. మే యే దేఖ్ చుకా, ఐ హావ్ సీన్ ఇట్ ఆల్రెడీ.
మే నేను, ఏ లేదా యహ్ దోనం సయ్యే, యహ్ బి బోల్ సక్తే ఔర్ ఏ బి బోల్ సక్తే. మే యహ్ దేఖ్ చుకా నేను చూసేసాను. అదే ప్రెజెంట్లో చెప్తున్నాం, నేను చూస్తూ ఉన్నాను. మే ఏ దేఖ్ రహీ హూం, మే ఏ దేఖ్ రహీ హూం నేను చూస్తూ ఉన్నాను. మే దేఖూంగా ఏ దేఖూంగి నేను చూస్తాను తర్వాత. మే ఏ బాద్మే దేఖూంగి నేను దీని తర్వాత చూస్తాను. మే అభీ దేఖ్ రహీ హూం నేను ఇప్పుడు చూస్తున్నాను. మే దేఖ్ చుకా నేను చూసేసాను. అగర్ క్వశ్చన్ పూచినా హోతో క్యా ఆప్నే దేఖా మీరు చూసారా, క్యా ఆప్నే దేఖా మీరు చూసారా, హా ఏ మే దేఖ్ చుకా నేను ఇది చూసేసాను. తెలుస్తుంది కమ్ టు నో, పతా చల్ జాయేగా తెలుస్తుందిలే, పతా చల్ జాతా హై యా పతా చల్ జాయేగా, జో భీ హోగా పతా చల్ జాయేగా ఏం జరుగుతుందో తెలుస్తుంది. ముజే సబ్ కుచ్ పతా చల్ జాతా హై నాకు అన్నీ తెలుస్తుంది. ముజే సబ్ కుచ్ అంటే నాకు అంతా, పతా చల్ జాతా హై తెలుస్తుంది. ఠీకే, పతా కర్నా అంటే తెలుసుకుంట, పతా కర్నా, పతా లగానా, పతా కర్నా దోనం సయ్యే దోనం బోల్ సక్తే. ఇంకెక్కడికైనా వెళ్దాం, లెట్స్ గో సమ్వేర్ ఎల్స్. ఇంకెక్కడికైనా అన్నప్పుడు అంటే వేరొక ప్రాంతం అని. ఠీకే, చలో ఔర్ చల్తే కహీ, చలో ఔర్ కహీ చల్తే లేదా కహీ ఔర్ చల్తే. ఇంకెక్కడికైనా, ఎక్కడ అంటే కహా అని కదా, కహీ ఎక్కడికైనా, చలో కహీ ఔర్ చల్తే మరెక్కడికైనా పోదాం పదా. ఠీకే, యహ జగా టీక్ నై చలో కహీ ఔర్ చల్తే, ఇక్కడ ఈ ప్రదేశం ఏం బాగాలేదు పద వేరొక ప్లేస్కి వెళ్దాం. చలో ఔర్ కహీ రెస్టారెంట్ చల్తే, ఇంకెక్కడికైనా రెస్టారెంట్కి వెళ్దాం. కహీ జగా చల్తే వేరొక ప్లేస్కి వెళ్దాం. కహీ జాయింగే వేరొక ప్లేస్కి వెళ్దాం. చలో నెక్స్ట్ వన్, తలపట్టు. నా తలపట్టు అంటే ప్రెస్ మై హెడ్, తల నొక్కు అంటాం కదా, హెడ్ ఏక్ వస్తున్నప్పుడు కొంచెం తల ఎట్లా పట్టడాన్ని దబానా అంటారు. దబానా అంటే నొక్కుట. మేరీ సిర్ దబావో, మేరీ సిర్ దబావో అంటే నా తలపట్టు. ఇతనా దబావ్ మత్ డాలో, ఠీకే, దబావ్ డాలనా అంటే ప్రెషరైజ్ చేయడం, ఒత్తిడి తీసుకురావడం. అంటే ఇక్కడ తలని ప్రెస్ చేయని ఉద్దేశంలో చెప్పినప్పుడు దబానా. మేరీ సిర్ దబావు కొంచెం నా తలపట్టు, పేర్ దబావు కాళ్ళు పట్టు. ఠీకే, మేరే పేర్ మీ దర్ద్ హే, పేర్ దబావు నా కాళ్ళపై నొప్పి ఉంది, కొంచెం కాళ్ళు పట్టచ్చు కదా. సిర్ మీ దర్ద్ హే తొడ సిర్ దబావు తలనొప్పి ఉంది, తలపట్టచ్చుగా తలపట్టు. దీన్నే ఈ దబానాని ఇంకెలా వాడచ్చు, దబానా అంటే ఒత్తిడి తీసుకురావడం అని కదా. పిల్లలకి చదువులపైన ఒత్తిడి తీసుకురావద్దు. బచ్చోంకో పడాయికే బారేమే జాదా దబావ్ మత్ డాల్నా, బచ్చోంకో పడాయికే బారేమే జాదా దబావ్ మత్ డాల్నా అంటే పిల్లలకి చదువుల గురించి ఎక్కువ ఒత్తిడి తీసుకురావద్దు. దఫ్తర్కే కామ్సే తోడా దబావ్ జాదా హోగయా, ఆఫీస్ పనిలో కొంచెం ప్రెషర్ ఎక్కువైంది అంటే ఒత్తిడి ఎక్కువైంది. ఠీకే, ఇతనా దబావ్ మత్ డాల్నా అంత ఒత్తిడి చేయొద్దు. ఇంకా ఈ దబావ్నే కూడా నొక్కండి అనే ఉద్దేశంలో కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బెల్ దబావో, కాలింగ్ బెల్ దబావో అంటే కాలింగ్ బెల్ నొక్కు. తోడ జోర్సే దబావో కొంచెం గట్టిగా నొక్కు. ఠీకే, దబానా అంటే నొక్కుట, అక్కడ కాలింగ్ బెల్ని నొక్కడం అని అర్థంలో తీసుకుంటాము. ఇక్కడ పిల్లలకి ఎక్కువ ప్రెషరైజ్ చేయదంటే ఒత్తిడి తీసుకురావద్దు అనే ఉద్దేశంలో తీసుకుంటాము. ఇక్కడ కాళ్ళు తల అంటే పట్టడం అనే ఉద్దేశంలో తీసుకుంటాము. దబానక మతలబ్ నొక్కుట పట్టుట, ఒత్తిడి తీసుకొచ్చుట. ఠీకే, యహా సెంటెన్స్ మేరీ సిర్ దబావు నా తలపట్టు. నెక్స్ట్ వన్, వచ్చే వారం కలుద్దాం, సీ నెక్స్ట్ టైం, అగ్లీ హఫ్తే మిల్తే. అభి పెహ్లీ సెంటెన్స్ మే మేనే బోలా కి అగ్లీ బార్ నెక్స్ట్ టైం, పిచ్లీ బార్ లాస్ట్ టైం. యహా భీ సేమ్ యాజ్ ఐ ఇస్తమాల్ కరేంగే, అగ్లీ హఫ్తా అంటే నెక్స్ట్ వీక్, అగలే మహీనే నెక్స్ట్ మంత్, అగలే సాల్ నెక్స్ట్ ఇయర్. ఠీకే, అగలే హఫ్తే మిల్తే హే నెక్స్ట్ వీక్ కలుద్దాం, ఖచ్చితంగా అగలే హఫ్తే జరూర్ మిల్తే హే యా మిలేంగే కలుద్దాం. నెక్స్ట్ వీక్ వస్తా, అగలే హఫ్తే ఆవుంగి నెక్స్ట్ వీక్ వస్తా, అగలే హఫ్తే జావుంగి నెక్స్ట్ వీక్ వెళ్తా. నెక్స్ట్ వన్, ఇప్పుడు నీ వంతు, నౌ ఇట్స్ యువర్ టర్న్, నౌ ఇట్స్ యువర్ టర్న్, అబ్ తుమ్హారీ భారీ హే, అబ్ తుమ్హారీ భారీ హే లేదా అబ్ తేరీ భారీ హే ఇప్పుడు నీ వంతు, లేదా అబ్ ఆప్కీ భారీ హే ఇప్పుడు మీ వంతు. భారీ అనే స్త్రీలింగ్, తుమ్హారీ ఆప్కీ హమారీ తేరీ
ఐసా ఇస్తమాల్ కియా జాతా హై అబ్ తుమ్హారి బారీ హే ఇప్పుడు నీవంతు తుమ్ ఆవో ఇదర్ అబ్ తుమ్హారి బారీ హే నువ్వు రాయిటు ఇప్పుడు నీవంతు అబ్ తుమ్హారి బారీ హే బాత్ కరో ఇప్పుడు నీవంతు మాట్లాడు అబ్ తుమ్హారి బారీ హే భాషణ దేదు ఇప్పుడు నీవంతు స్పీచ్ ఇవ్వు ఠీకే ఐసా ఇస్తమాల్ కియా జాతా హై ఆప్ ఏక్ బార్ కోషిష్ కీజియే నెక్స్ట్ వన్ ప్రతిదీ సరిగ్గా ఉంచు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్ ప్రతిదీ అన్నప్పుడు సబ్ కుచ్ యా సబీ సబ్ కుచ్ యా సబీ సహీసే రక్కో సహీ అంటే సరిగ్గా కరెక్ట్ కానీ సహీసే రక్కో ఉంచు సబ్ కుచ్ సహీసే రక్కో ప్రతిదీ సరిగా ఉంచు యా సబ్ కుచ్ సహీ కర్దో ప్రతిదీ సరిగా చెయ్యు లేదా సరి చెయ్యు కలిసిమెలిసి ఉండండి కలిసిమెలిసి ఉండడాన్ని ఆపస్ మే మిల్జుల్ కర్ రెహ్నా అంటాం అంటే తమలో తాము మనలో మనం వారిలో వారు ఇట్లా ఎప్పుడైతే కలిసిమెలిసి అన్నప్పుడు ఆపస్ మే కలిసిమెలిసి మిల్జుల్ కర్ రహో ఆపస్ మే మిల్జుల్ కర్ రహో లివ్ టుగెదర్ అంతా కలిసిమెలిసి ఉండండి సబీ మిల్జుల్ కర్ రెహ్నా హై అందరూ కలిసిమెలిసి ఉండాలి ఏక్ పరివార్ మే సారే లోక్ మిల్జుల్ కర్ రహతే హై యా సబీ లోక్ మిల్జుల్ కర్ రహతే హై ఒక కుటుంబంలో సభ్యు లోగు అందరూ కూడా మిల్జుల్ కర్ రహితే కలిసిమెలిసి ఉంటారు నెక్స్ట్ వన్ భయపడ్డాను గాట్ స్కేర్డ్ డర్ గయా డర్నా డర్నా అంటే భయపడుట డరానా అంటే భయపెట్టుట మేనే డర్ గయా నేను భయపడ్డాను మేనే డరా దియా నేను భయపెట్టాను ఠీకే బచ్చుంగు మేనే డరా దియా తోడేసి నేను పిల్లల్ని కాస్త భయపెట్టాను మేనే డర్ గయి నేను భయపడిపోయాను జుట్టు కత్తిరించుట లేదా జుట్టు కత్తిరించు కత్తిరించడాన్ని కాట్నా అంటాము బాల్ కాట్లో జుట్టు కత్తిరించు కట్ హెయిర్ తుమ్హారి బాల్ కాట్లో లంబీ హోగయి నీ జుట్టు కత్తిరించు లంబీ హోగే అంటే పొడవైపోయిందని బాల్ సింగులర్ ప్లూరల్ కూడా బాలే వస్తుంది బాల్ కాట్లో జుట్టు కత్తిరించు బాల్ బనావో జుట్టు దువ్వుకో లేదా చోటీ బనావో చోటీ బనానంటే జడ వేసుకునుట చోటీ బనావో యా బాల్ బనావో దోనం ఇస్తమాల్ కియా జాతా హై ఓర్ బాల్ కాట్లో జుట్టు కత్తిరించి కట్ ద హెయిర్ ఠీకే నెక్స్ట్ సెంటెన్స్ నిజంగా నేనే రిలీజ్ మీ సచ్ మే హీ హూమ్ సచ్ మే నిజంగా దీన్నే దరసల్ మే వాస్తవ మే వాకయ్ మే సచ్ మే జో బీ ఇస్తమాల్ కర్ సక్తే ఆప్కో జో యాద్ హై ఓ ఇస్తమాల్ కియా జాతా హై ఓర్ సచ్ మే నిజంగా మే హీ హూమ్ నేనే మే అంటే నేను అని ఎప్పుడైతే నేనే అని చెప్తున్నామో హీ యాడ్ చేస్తాం ఏ మెహీ హూమ్ ఇది నేనే ఆప్ హీ హేనా మీరేనా ఆప్ హీ హేనా మీరేనా మెహీ హూమ్ నేనే మాయ చేయకు జాదూ మత్ కరో జాదూ కర్నా అంటే మాయ చేయుట జాదూగర్ అంటే మాయగాడు జాదూగర్ అంటే మాయగాడు జాదూ మత్ కరో మాయ చేయకు క్యా జాదూ కియే హో ఏం మాయ చేసావు క్యా జాదూకి ఏం మాయ చేసావు జాదూ మత్ కర్నా మాయ చేయొద్దు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ముఖ్యమైన ఏదైనా పర్టికులర్గా స్పెషల్గా అన్నప్పుడు ఇంపార్టెంట్ అనే ఉద్దేశంలో ఖాస్ అని చెప్పొచ్చు ఖాస్ ఖాస్ బాత్ కెహనీ హే చెప్పాల్సి ఉందే ఆప్సే కుచ్ ఖాస్ బాత్ కెహనీ హే మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సి ఉండే క్యా ఖాస్ బాతే ఏంటా ముఖ్యమైన విషయం కొయి ఖాసే క్యా ఏదైనా ముఖ్యమైనది ఉందా అని ఠీకే అదే ఒక ఫుడ్లో తీసుకున్నాం అనుకోండి ఖాస్ కా ఖానా క్యా హే ఏంటి స్పెషల్స్ అని ఖాస్ బాత్ క్యా హే ఏంటి ఇంపార్టెంట్ విషయం అని ఖాస్ లో గారే అంటే కొంత ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు ఖాస్ మెహమానారే ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారు ఠీకే అప్ సమజ్మే అయి ఖాస్ కా మతలబ్ ఇంపార్టెంట్ స్పెషల్ పర్టిక్యులర్ అని చెప్పొచ్చు ఖాస్ బాత్ అంటే ఇంపార్టెంట్ విషయం ఒక ఇంపార్టెంట్ థింగ్ కెహనీ హే చెప్పాలి మరికొంత సమయం నిద్రపోనియు లెట్ మీ సీ ఫర్ ఎ వైల్ థోడీ ధేర్ మరికొంత థోడీ అంటే కొద్ది కానీ ధేర్ థోడీ ధేర్ కొంత సమయం ఔర్ సోనేదో ఠీకే థోడీ ధేర్ అంటే కొంత సమయం మరికొంత అన్నప్పుడు ఆ మరియు అనేదానికి ఔర్ అనేదాన్ని యాడ్ చేస్తాం ఔర్ థోడీ ధేర్ మరికొంత సమయం సోనేదో నిద్రపోనియు ఔర్ తోడి దేర్ బాత్ కర్నేదో మరికొంత సమయం మాట్లాడినివు ఔర్ తోడి దేర్ బాత్ కరోనా మరికొంత సమయం మాట్లాడచ్చు కదా ఔర్ తోడి దేర్ సోజావోనా మరికొంత సమయం నిద్రపోవచ్చు కదా ఠీకే మరి కొంత అన్నప్పుడు తోడి అని చెప్పొచ్చు మరియు అంటే మరికొంత అన్నప్పుడు తోడి దేర్ ఔర్ అని యాడ్ చేయొచ్చు నెక్స్ట్ వన్
ఉంగరం ధరించండి. అంగుటి పెహెన్లో. పెహెన్నా అంటే ధరించట, వేర్. పెహెనానా అంటే ధరింపజేయట. ఫర్ ఎగ్జాంపుల్, బట్టలు వేసుకో అన్నాను, కప్పుడే పెహెన్లో. బట్టలు వేసుకో. లేదు, పిల్లలకు బట్టలు వేయు, బచ్చోంకు కప్పుడే పెహనావో. అక్కడ పెహనానా మతలబ్ ధరింపజేయట అంటే వేయడం. పెహెన్నా అంటే ధరించుట, వేసుకోవడం. అంగుటి పెహెన్లో, ఉంగరం ధరించు. అంగుటి పెహనావో, ఉంగరం ధరింపజేయు అని. ఠీకే, ఎంగేజ్మెంట్లో ఉంగరం ధరించడం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, సగాయిమే అంగుటి పెహెన్నా. సగాయిమే అంగుటి పెహెన్లో, ఎంగేజ్మెంట్లో ఉంగరం ధరించు అంటే ఉంగరం పెట్టుకో. యా, సగాయిమే అంగుటి పెహనావు, ఎంగేజ్మెంట్లో రింగ్ తొడుగంటాం కదా, ఆ విధంగా. నెక్స్ట్ వన్, నగలు ధరించు. యహా బి సేమ్ ఇస్తమాల్ కియా జాతా హై, నగల్ని గెహనే అంటాం. జేవర్ అనొచ్చు, గెహనా అనొచ్చు. గెహనే పెహనో, వేసుకో. గెహనే పెహనావో, వేయు. గెహనే పెహనో యా పెహనావో, వేసుకో లేదా వేయు. ఇట్ మీన్స్ ధరించు లేదా ధరింపజేయు. ఠీకే, ఆజ్ షాదీ హేనా, గెహనే పెహన్లో. ఈరోజు పెళ్ళుంది కదా, నగలు వేసుకో. తొడి అచ్చి కపడే పెహెను, కొంచెం మంచి బట్టలు వేసుకో. చెప్పలు పెహెను, చెప్పులు వేసుకో. అది కిడ్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామనుకోండి, యూనిఫామ్ పెహెను, బట్టలు వేసుకో. షూ పెహెనో, జూతే పెహెనో, మోజే పెహెనో అంటే షూ వేసుకో లేదా సాక్స్ వేసుకో. మోజే పెహెనో, సాక్స్ వేసుకో. టై పెహెనో, టై వేసుకో. ఠీకే, ఇవన్నీ కూడా పెహెన్నా అంటే ధరించట, పెహనానా అంటే ధరింపచేయట. అబ్ సమజ్ మే ఆయి హోంగే సభీ కో, హేనా. చలియే, ఆజ్ కా 30 సెంటెన్స్ ఖతమ్ హోగే. ఆప్ భీ ఏక్ దో బార్ దేఖ్ కర్ థోడా ప్రాక్టీస్ కర్నే కీ కోషిష్ కీజియేగా, ఆర్ ఏక్ సెంటెన్స్ కో లేకర్ 5 యా 10 అలగ్ అలగ్ తరీకా మే ప్రాక్టీస్ కీజియే. ఒక్కొక్క సెంటెన్స్ని తీసుకొని అక్కడ వర్డ్స్ మార్చుకుంటూ ఒక 5 లేదా 10 వాక్యాలను ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే, మీకు అన్ని సందర్భాల్లో సేమ్ అదే సెంటెన్స్ ఏ విధంగా మాట్లాడాలి సిచ్యువేషన్కి అనుగుణంగానే తెలుస్తుంది. మీ ఫ్లో కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. థోడా ఫ్లో భీ బడ్ జాయేగా, ఔర్ హర్ సిచ్యువేషన్ మే కేసే బాత్ కర్నా వో భీ పతా చల్ జాయేగా ఆప్కో. ఠీకే, అగర్ ఆప్ సభీ కో యే వీడియో పసంద్ ఆయే తో ప్లీజ్ లైక్ కీజియే ఔర్ VRR ట్యూటోరియల్స్ కో సబ్స్క్రైబ్ కీజియే. చలియే, అగలే సెషన్ మే ఫిర్ మిలేంగే. ధన్యవాద్.